ఎవరు చేయించుకోలేదు. ఎందుకంటే ప్రజల అవగాహన రాహిత్యమే దీనికి ప్రధాన కారణం. సార్, మీరు అన్నట్టు డేటా అని కాపాడుకోవడం కష్టం, కరెక్టే. అయితే ఇప్పుడు హాస్పిటల్స్లో, షాపింగ్స్లో, షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కానీ, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనం ఇవ్వాల్సి వస్తుంది. నంబర్స్ అయినా, మన డేటా ఇన్ఫర్మేషన్ అయినా, ఆ బ్యాంకుకి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇన్ఫర్మేషన్ ఆధార్ కార్డుతో సహా, ఫోన్ నంబర్తో సహా అన్నీ మనం ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళు వెనకాల అమ్ముకోవడం దాన్ని బట్టి వాళ్ళది మిస్టేక్ అని అంటున్నారు అందరూ. సో మనది మిస్టేక్ ఏముంటుంది దాంట్లో? డేటా మనం ఎలా వినియోగించుకోగలుగుతామంటారు? ఎగ్జాక్ట్లీ అండి, ఒక మంచి పాయింట్ మీరు అడిగారు. వాస్తవంగా మన మన వ్యక్తిగత డేటా మనం కాపాడుకోవడం గురించి ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం, కానీ మన డేటాని హాస్పిటల్స్ కావచ్చు లేదా పబ్లిక్ డొమైన్ లో ఏ సంస్థ దగ్గరికి వెళ్ళినా కానీ, ఒక సిమ్ కార్డు తీసుకోవాలన్నా కానీ, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, బ్యాంకులకు వెళ్ళినప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసే డేటాని వాళ్ళు ఎంతవరకు సురక్షితంగా పెడుతున్నారు అన్న దాని గురించి ఇక్కడ అతిపెద్ద సమస్య వస్తుంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అంటే యూరప్ ఖండానికి సంబంధించి కొన్ని దేశాల సముదాయం అంతా కలిసి అక్కడ ప్రైవసీకి సంబంధించి కొన్ని చట్టాలు తెచ్చుకున్నాయి. ఏంటి, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన డేటాని కనుక ఎక్కడైనా లీక్ చేస్తే ఒక సంస్థకు నేను నమ్మకంతో ఇచ్చాను అనుకోండి, ఉదాహరణకి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకుకు నేను డేటా ఇచ్చాను అనుకోండి, అక్కడ పనిచేసే ఉద్యోగి ద్వారా ఆ డేటా ఎవరికో వెళ్ళింది, దాని ద్వారా అతను నన్ను మోసం చేయాలని ట్రై చేస్తున్నాడని నేను కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, ఆ పర్టికులర్ సంస్థ చాలా భారీ మొత్తంలో అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, ఏ బ్యాంక్ అయితే ఉంటుంది ఆ బ్యాంకు. అలాగా ఇండియాలో సంస్థలు కలెక్ట్ చేసే డేటాకు సంబంధించి ఆ డేటా వాళ్ళు సురక్షితంగా కాపాడుతున్నారు అని చెప్పేసి అనే విధంగా వాళ్ళ మీద పూర్తిగా కూడా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గాను, అట్ ద సేమ్ టైం డేటా సెక్యూరిటీ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తుంది అనే విధంగా చట్టాలు తీసుకొస్తే మాత్రమే దీనికి మనకి ఒక మంచి సొల్యూషన్ ఉంటుంది. లేకపోతే కనుక డేటా అనేది మనం ఇస్తాము, వాళ్ళు అక్కడ పనిచేసే ఉద్యోగులు ఎవరికైనా అమ్ముకున్నా కానీ ఏ పరిస్థితి అయినా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది. అందుకనే ఇండియాలో డేటా ప్రైవసీకి సంబంధించి ఒక కఠినమైన చట్టం రావాల్సిన అవసరం ఉంది. వినియోగదారుల డేటా ఎంతవరకు సురక్షితంగా కాపాడబడుతూ ఉంది, వినియోగదారుల డేటా అనేది ఎక్కడైనా ఆ సంస్థలో వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నాయా లేదా థర్డ్ పార్టీస్ కి సర్వీసెస్ ఇస్తుంటే వాళ్ళకి ఏదైనా వెళ్ళినప్పుడు మిస్యూజ్ అవుతుందా, ఇది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయబడాలి. అప్పుడు మాత్రమే మీరన్న పాయింట్ కి అన్ని స్థాయిల్లో కూడా మనం డేటాను రక్షించిన వాళ్ళం ఉంటాం.